108 నియోజకవర్గాలకు సంబంధించి పట్టభద్రులు చదువుకున్న వాళ్ళు ఎవరో కూడా మీకు ఓటేరరా నాయనా అనే విధంగా చంపపెట్టు లాంటి మూడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎమ్మెల్సీని గెలిపించారు. నిన్న ఎమ్మెల్యే ఎమ్మెల్సీ కోటాలో పక్కనే ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కూడా ఇక నీ పని అయిపోయింది అన్న విధంగానే చంద్రబాబు నాయుడు గారు ఎలా అయితే చెప్పారు జగన్ పని అయిపోయింది అన్నట్టుగా నువ్వు మాకొద్దు నీ నాయకత్వం మాకొద్దురా అని చెప్పేసి వాళ్ళు కూడా వ్యతిరేకంగా ఓటేసిన నేపథ్యం రాష్ట్ర ప్రజలే ఆలోచిస్తున్నారంటారు. నిన్న పంచమర్తి అనురాధ గారు ఒక బీసీ మహిళగా ఆవిడ గతంలో ఎదుర్కొన్న అవమానాలు కానివ్వండి ఈమె గెలుపుతో జగన్మోహన్ రెడ్డికి ఆ ఒక ఏవైతే కళ్ళలు అంటున్నారు 175 అనే కళ్ళు పటాపంచలు అవుతాయి అనుకోవచ్చు అంటారా. ఇక్కడ జగన్ రెడ్డి గారు ఒకటి తెలుసుకోవాలి ఆయన చీటీ అయితే చినిగిపోయింది. ఇంకా నిన్న రోజా గారు కూడా ఒకటి అన్నారు ఈ ప్రభుత్వం ఓడిపోయే ముందు చిన్న పిసికి మీద బ్రహ్మాస్త్రం ఎందుకులే అని చెప్పేసి ఆ అన్నందుకో ఏమో నిజంగా తెలుసుకోవాలి. ఇవాళ నీ ఎమ్మెల్యేలే నీ చుట్టూ ఉంటున్న వాళ్ళే వాళ్ళకి అరే బాబు మాకు ఈ కర్మ వద్దు నీ పాలన మాకు వద్దు ఇన్నాళ్ళు నీతో ఉన్నందుకు మాకు సగిన శాస్తి జరిగింది ప్రజలు మమ్మల్ని తిట్టుకుంటున్నారు మేము చేసే దిక్కుమాలిన పరిపాలన వల్ల చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉన్నాడా లేకపోతే అధికారంలో ఉన్నాడా కూడా మాకే అర్థం కావట్లేదు. ఎమ్మెల్యేలు అయి ఉండి మేము మా పక్కన ఇంతలో సీఎంఐ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారనేది ఎవరికి లేదు. ఇవాళ సీఎం గారు ఇంకా చంద్రబాబు నాయుడు గారు అని అనుకునే పరిస్థితిలో ఉన్నారు. ఎక్కడ దాకా ఎందుకండి ఒక బీసీ మహిళ అనురాధ గారు బీసీ మహిళ అనురాధ గారికి కొట్టిన దెబ్బ కుక్కగాటుకు చెప్పు దెబ్బ అన్నట్టు ఇవాళ జగన్మోహన్ రెడ్డిని దించేయడానికి ఇదే నాంది. ఎలా అంటే ఎమ్మెల్సీ అభ్యర్థిగా పంచవర్తిరాను అనురాధ గారి చేత నామినేషన్ వేయించినప్పుడు ప్రతిపక్షంలో విమర్శించిన వాళ్ళే చంద్రబాబు నాయుడు పని అయిపోయింది ఆయన అంటే కొంతమంది ముసలోళ్ళు అన్నారు అదన్నారు ఇదన్నారు అంటే ఆయన రాజకీయ చాణక్యం అనేది నిన్న గెలుపుతో తెలిసిపోయింది. ఇప్పటికైనా ఒప్పుకుంటారా ముసలోడు ముసలోడు అన్న కొంతమంది ఎవరైతే అదే బీఫామ్ పట్టాలతో గెలిచిన కొంతమంది నాయకులు ఎవరైతే ఉన్నారో విఘ్నత లేని నాయకులు ఈ దెబ్బతో తెలిసిపోద్దా అసలు చంద్రబాబు నాయుడు గారు అంటే ఏంటనేది. చంద్రబాబు నాయుడు గారు అంటే ఒక విజన్ అండి. మీరు ముసలాడు ముసలాడు అని అంటున్నారు చూసారా తెలుసుకోండి. మీరు ముందు అనే ముందు చంద్రబాబు నాయుడు గారు ఒక విజన్ కాబట్టే మీకు పట్టభద్రుల ఎమ్మెల్సీలోను మీకు మీరు అనుకున్నది రాలా. అట్లాగే నిన్న అనురాధ గారిది తీసుకోండి. అనురాధ గారు మీరేమన్నారు ఆ రోజు నామినేషన్ వేసిన రోజున సీకా అయిపోయింది ఇంకా బాబు పని అయిపోయింది ఇక వెళ్ళిపోవాల్సిందే బయటకు అన్నారు. చూద్దాం 2024 ఇప్పటికే ఆల్రెడీ నీ ఎమ్మెల్యేలకి నీకు అందరికీ అర్థమైపోయింది. ఇవాళ అసలు మేము అనుకుంటున్నామండి తాడేపల్లి ప్యాలెస్లో ఎన్ని టీవీలు పగిలిపోయినాయో ఎన్ని గోళ్ళు పగిలిపోయినాయో అని. ఎందుకంటే ఏదో అంటారు చూసావా బయటకు వచ్చిన మురగలేనమ్మా ఇంట్లో ఉండి మురుగుతుందంట. అట్లాగే ఇవాళ జగన్ రెడ్డి పరిస్థితి అలా ఉంది. ఏంటి నేను పెట్టి పోషించాను నేను ఎందుకు పనికిరాని వాళ్ళని కూడా ఎమ్మెల్యేలని ఎమ్మెల్యేని ఎంపీలని చేశాను అలాంటిది ఇవాళ నాకే ఎన్ని పోటు పొడిచారేంటి నా వాళ్ళు. రేపు 2024లో వీళ్ళు నన్ను గెలిపిస్తారా ఓడిస్తారా అనే ఆ మింటలో సీఎం ఇవాళ ఇంట్లో టీవీలు ఇంట్లో అని పగలగొట్టే పరిస్థితిలో ఉన్నాడు. పిచ్చెక్కి ఏం చేయాలో అర్థం కావట్లా ఆయనకైతే. తనకు తానే శాశ్వత అధ్యక్షుడిగా ప్రకటించుకున్నాడు ఏ ఎమ్మెల్యేని కలవడు ఆయన వన్ సైడెడ్ నిర్ణయాలు కేవలం ఆయన తీసుకున్నదే నిర్ణయం. ఇలాంటి నేపథ్యంలో మేము ప్రజల చేత ఎన్నుకోబడ్డ నాయకులమే మేము ఎమ్మెల్యేలమే అనేటువంటి వాళ్ళ ఆత్మ ఇది ఉంటుంది కదా మేడం ఆత్మగౌరవం అనేది ఒకటి ఉంటుంది. దాన్ని బట్టే నిన్న ఆత్మ ప్రబోధానుసారంగానే నిన్న పంచవర్తి అనురాధ గారికి ఓటేశారు అనుకోవచ్చా. దీన్ని కూడా రేపొద్దున మాకు తెలిసిపోద్ది ఎవరో వాళ్ళ మీద మేము చర్యలు తీసుకుంటాం సరైన టైంలో అని చెప్పి మాట్లాడుతున్నారు. అంటే ఇంకా వాళ్ళకి తెలియట్లేదంటారా ప్రజల నుంచే కాదు సొంత నాయకుల నుంచి కూడా వ్యతిరేకత ఉంది అనేది. ఎందుకుండదండి ఎందుకుండదు. ఇప్పుడు సీఎం అయినా సరే ఎవరైనా సరే మీరు ఎమ్మెల్యేలుగా వాళ్ళని గెలిపించినప్పుడు వాళ్ళు చెప్పింది ఒకసారి కాకపోయినా ఒకసారి మీరు వినాలి. మీరు ఎంత సీఎం అయినా మీరు ఎవరి మాట వినరు. మీరు ఆకలి మీరు ఆల్రెడీ రాసి పెట్టుకున్న స్లిప్లో ఇచ్చినవి కూడా మీరు మాట్లాడరు. మీరే ముందుకొచ్చి మీరు ఏ రోజైనా మీరు సొంతంగా ఒక 10 నిమిషాలు మాట్లాడుంటారా జగన్ రెడ్డి గారు మిమ్మల్ని సీఎం కూడా అనలేము. ఎందుకంటే మాకు అర్థమైపోయింది ఇక నెక్స్ట్ మీరు సీఎం కానప్పుడు మిమ్మల్ని ఎలా సీఎం అంటాం. కానీ వాళ్ళు నిజంగా ఎంత అసంతృప్తితో ఉన్నారండి ఎమ్మెల్యేలు ఇవాళ. ఎక్కడ వాళ్ళని ఎక్కడ గుర్తించావు నువ్వు ఎక్కడైనా సరే నీ పక్కన ఎక్కడైనా గుర్తించావా. ఏదైనా మీటింగ్ పెడితే ఎమ్మెల్యేలు సత్యం అంత దూరంలో ఉండి నీకు బొక్కే ఇవ్వాలి. కానీ చంద్రబాబు నాయుడు గారు ఒక విజన్ అండి అలాంటి వ్యక్తి కాదు. ఎప్పుడైనా పని చేసే వ్యక్తి వెంబటే ఉండాలి అని అనుకుంటారు. 2024లో ఈయనెమ్మటి ఇప్పుడు దాకా ఉన్న ఎమ్మెల్యేలు ఉంటారా ఉండరా అని పిచ్చెక్కి కూర్చొని ఉన్నాడు సీఎం అయితే. అందుకని ఇప్పుడైనా సరే తెలుసుకో ముసలాడు ఏమీ తెలియనాడు అంటున్నాడు. నీకు తెలీదా చంద్రబాబు నాయుడు గారు ఎలాంటి వ్యక్తో ఎంత మేధస్తు ఉన్న వ్యక్తో అర్థం కాదా. ఇండియాలోనే ఇండియా ప్రపంచం మీదే 20వ స్థానంలో ఉన్నాడు ఆయన.
నువ్వెక్కడున్నా అసలు నువ్వెవరు నీకు మొన్న ఒక్క రోజు ఒక్కసారి ఒక్కసారి అనే ఛాన్స్ నీకు రాకపోతే అసలు నువ్వు ఏడు ఊసలు కాదు నువ్వు ఎక్కడ ఉంటావో తెలియదు గతంలో పాట పాడాడు గా మేడం 23 దేవుడి స్క్రిప్ట్ 23 సీట్లకే పరిమితం అయ్యారు అన్నారు నిన్న 2023 సంవత్సరం 23వ తారీఖు ఎమ్మెల్సీ ఎన్నికలు మరి ఇది ఎవరు స్క్రిప్ట్ అంటారు దేవుడు రాస్తాడండి దేవుడు ఆల్్రెడీ ఆ చిట్ట రాసేసి పెట్టాడు అరే నీ కర్మ నువ్వే నీ కాలకట్ట నువ్వే దించేసుకుంటా ఉన్నా బైబిల్ అన్నా ప్రజలు అన్నా అదన్నా ఇదన్నా ఆ బైబిల్ నువ్వు ఎదురు పెట్టుకొని నువ్వు చేసే పాపాలే ఇవాళ నీకు నువ్వు ఏ 23 గురించి అయితే నువ్వు వేలం చేసి మాట్లాడేవో అదే 23వ తారీఖు నీకు సరైన గుణపాఠం ఒక బీసీ మహిళ చెప్పింది ఇంతకన్నా నీకు ఇంకా చెప్పాల్సిన అవసరం అయితే నేను లేదనుకుంటున్నా ఇకనైనా సరే పెద్దైనా చంద్రబాబు నాయుడు గారు ఒక విజన్ అని చెప్పి ఒప్పుకొని ఈ కొంత కాలంలోనైనా సరే ప్రజల్లోకి రండి వాళ్ళతో మాట్లాడండి ఎమ్మెల్యేలనైనా ఇప్పుడైనా సరే ఎమ్మెల్యేని గుర్తించు జగన్ మోహన్ రెడ్డి గారు నీ వాళ్ళే నిన్ను ఎన్ని పోటు పొడిచారో నీకు అర్థమైపోతుంది ఎందుకు పొడవరండి మీరు ఎక్కడగా వాళ్ళని ఎక్కడ గుర్తించారు ఎవర్నైనా మీరు ఎప్పుడైనా ఎమ్మెల్యేలుగా చూసారా వాళ్ళు మేము అసలు ఎమ్మెల్యేలమా ఒక ఓటర్ ఒక ఓటర్మా అనే పరిస్థితిలో ఉన్నారు ఇప్పటికైనా తెలుసుకొని వాళ్ళని గుర్తించండి ప్రజల్లోకి రండి ప్రజలకు ఏం కావాలో చూస్తే నువ్వు అన్నావు చూసావు మన మా తెనాలి నియోజకవర్గం వచ్చి 175కి 175 తీసేసుకుంటాం మేమని చెప్పేసి రేపు నీకు నీ ఏరియాలో నువ్వున్న పరిధిలో నీకు రెండు మూడు సీట్లైనా వస్తాయో రావో జగన్ రెడ్డి గారు తెలుసుకోండి అయిపోయింది పులివెందుల్లో చూశారుగా మీరు పులివెందుల్లో కడప వైజాగ్ ఇవన్నీ చూశారు అతనున్న ఏరియాల్లోనే అతను ఉన్న ఏరియాల్లోనే అతను రాని వ్యక్తి 175కి 175 తెచ్చుకుంటానని చెప్పి చెప్పడానికి కొంచెమైనా ఉండాలండి ఏ అసలు తెలుసుకోవాలి జగన్ రెడ్డి గారు మేడం ప్రజలు ఎవరైతే సామాన్యులు ఉన్నారో కోడికత్తి దగ్గర నుంచి బాబాయ్ హత్య కేసుకు సంబంధించి ఈ రోజున ఢిల్లీ పదే పదే చంద్ర సీఎం గారు ఎందుకు వెళ్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు పక్కన శాసనసభ సమావేశాలు బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నా కూడా అప్పటికప్పుడు వెళ్ళిపోయి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ ఏం చేస్తున్నారు ప్రజలు స్పష్టంగా తెలుస్తుంది ఈ ఓట్ రేపు 2024 ఓట్లతో వాళ్ళు బుద్ధి చెప్పే పరిస్థితి ఉంటుందా 100% అండి 100% చెప్పానుగా మీకు మొదట్లోనే కుక్కగాటుకు చెప్పుదెబ్బ అని ఒక బీసీ మహిళ చెప్పింది ఏది బయట ఓట్లు కూడా కాదండి వాళ్ళ ప్రజలకి కొంతమందికి ఆ మహిళ ఒక్కటేగా గెలిచిందని అనుకోవచ్చు కానీ ప్రజలు కూడా ఒకటి గుర్తించాలి ఇవి ప్రజలేసిన ఓట్లు ఆ మంత్రిగా వచ్చిన ఓట్లు కాదు ఒక ఎమ్మెల్యేలు వేసిన ఓటర్లతోనే ఆమె వచ్చింది అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళకి మాకు ఎన్ని ఓట్లు ఉన్నాయో మీ అందరికీ తెలియదమ్మా మరి వాళ్ళు ఒక బీసీ మహిళ ఎలా వచ్చింది అట్లాగే 2024లో ఆయన చెప్తున్నానుగా సగానికి సగం కాదు ఒక వంతు తెచ్చుకుంటే సీఎం గారు జగన్ రెడ్డి గారు ఇక ఆయన విజ్ఞతకే వదిలేస్తాం కేసులన్నా మాపి చేసుకునే అంతైనా గెలిస్తే బాగుండు పాపం శుక్రవారం వెళ్ళేసి సంతకం పెట్టి రాకుండా